हाय फ्रेंड्स, वेलकम टू दुर्गास एंड होम। ई रोज़ मनं ई वीडियो लैपटॉप बैग ए विधंगा कुट्टालो चूद्दामंडी। ई बैग नी चाला सिंपल गा ईजी गा मनं इंट्लोने कुट्टुकोवच्चुंडी। ई बैग कुट्टडानिकी कावाल्सिनटुवंटि मेटीरियल अंडी क्लात्, लाइनिंग क्लात्, बकरम क्लात्, स्पांजी, जिप अंडी। ई स्पांजी पल्सर स्पांजी अनि वेसुकोवच्चु काबट्टि नेनु कोंचेम मंदं स्पांजी चेशानु। ముందుగా క్లాత్ పెట్టుకొని దానిపైన ల్యాప్టాప్ పెట్టుకోవాలి। ఇలా ల్యాప్టాప్ చుట్టూరు ఇలా విధంగా డ్రా చేసుకోవాలండి। మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలండి। అంతేగాని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నాలుగు వైపులా। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎగస్టా క్లాత్ ని। ఈ క్లాత్ ఎంత సైజ్ తీసుకున్నామో అంతే సైజ్ బక్రం క్లాత్, లైనింగ్ క్లాత్, స్వాంజీ తీసుకోవాలండి। ముందుగా బక్రం క్లాత్ ని, లైనింగ్ క్లాత్ ని ఐరన్ చేసుకోవాలి। ఇలా స్టిక్ అయిపోయింది కదా, దీనిపైన స్వాంజీ పెట్టాలి। ఆ తర్వాత మనం ల్యాప్టాప్ బ్యాగ్ కుడతానికి ఏ క్లాత్ తీసుకుంటామో ఆ క్లాత్ పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని నాలుగు వైపులా మనం కుట్టుకోవాలి। మిషన్ పైన నాలుగు కలిపి ఇలా నాలుగు వైపులు కుట్టుకోవాలి। ఇలా నాలుగు వైపులు కుట్టిన తర్వాత ఒక స్కేల్ తీసుకొని క్రాస్ గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లైన్ తీసుకోవాలి। నేను ఒక ప్రతి లైన్ కి ఒక స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత డిస్టెన్స్ లో లైన్స్ గీస్తానండి। చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్స్ అన్ని గీసుకున్న తర్వాత మిషన్ పైన మనం గీసుకున్న ప్రతి లైన్ పైన స్ట్రైట్ గా కుట్టాలి। మిషన్ పైన స్ట్రైట్ కుడతాం వస్తే చాలండి ఈ బ్యాగ్ చాలా సింపుల్ గా మనం కుట్టుకోవచ్చు। ఇలా కుట్ అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఇందా గీసుకునే విధంగానే మనం ఈ లైన్స్ గీసుకొని సేమ్ అదే విధంగా మళ్ళీ ప్రతి లైన్ కి స్ట్రైట్ గా కుట్టుకోవాలండి। రెండు వైపులు కుడతాం అయిపోయిన తర్వాత మనం నీటికి కనిపించడానికి నేను ఇంకొక లైనింగ్ క్లాత్ వేస్తున్నానండి। మనం జిప్ ఎటువైపు వేయాలనుకుంటామో అటువైపు ఈ విధంగా మడతేయాలి। కొంచెం మడతేసి పైన లైనింగ్ క్లాత్ ని యాడ్ చేస్తూ ఒక కుట్ చేసుకోవాలి।
తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ కూడా కదలకుండా మళ్ళీ ఒకసారి చుట్టూరు కుట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా కుట్టుకోవాలి ఆ తర్వాత జిప్ నేను చూపిస్తున్నా కదా మనం మడతీసి కుట్టిన వైపు జిప్ ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత జిప్ ని ఓపెన్ చేసి మనం కుట్టిన క్లాత్ ని తిరగేసుకోవాలండి లోపల వైపుకి రెండిటిని జాయిన్ చేస్తూ మూడు వైపులా కుట్టుకోవాలి ఆ తర్వాత ప్రతి మూలన చూపిస్తున్నా కదా ఈ విధంగా క్రాస్ గా కట్ చేసి 1 ఇంచ్ లోపలికి లాగా క్రాస్ కు ఒక చిన్న కుట్టు వేసుకోవాలండి ఇదే విధంగా రెండు వైపులా వేసుకోవాలి కుట్టు తర్వాత బ్యాగ్ ని తిరగదిప్పుకోవాలండి ఇలా తిరగదిప్పి ఇలా బ్యాగ్ ని మూలకి ఒక స్కేల్ సహాయంతో ఇలా మూలని కొంచెం క్రాస్ గా నొక్కితే స్ట్రైట్ గా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంతేనండి ల్యాప్టాప్ బ్యాగ్ కుట్టుకోవడం ఎంతో సింపుల్ గా ఈజీగా మనము ఈ ల్యాప్టాప్ బ్యాగ్ని ఈ విధంగా కుట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ